వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము ఎంతో రుచికరమైన సులభంగా తయారు చేసే ఆనియన్ బోండా తయారు చేసుకున్నాము. అయితే చిన్న చిన్న టిప్స్ పాటించి ఈ ఆనియన్ బోండా తయారు చేసుకుంటే మనకు చాలా రుచికరంగా క్రిస్పీగా వస్తాయండి. అవి ఎలాగో చూద్దాము. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ఆనియన్స్, మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా మొత్తం కట్ చేసుకొని ఇలా రేకులు రేకులుగా విడదీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండి, 4 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. అలాగే 1/2 కప్పు బియ్యపిండి, అంటే 4 టేబుల్ స్పూన్ల శనగపిండికి 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి అయితే సరిపోతుంది. ఇలా బియ్యపిండి యూస్ చేయడం వల్ల మనకి శనగపిండి బోండాలు క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకుని, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, 1/2 టీ స్పూను కారము, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పిండి కలుపుకునే ముందుగా మనము ఇలా ఒక పాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము. ఈ నూనె కాగే లోపల ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తర్వాత చిటికెడు వంట సోడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా ఆనియన్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ మొత్తం పిండిలో బాగా కలుస్తుందండి. సాల్ట్ కానీ కారం కానీ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 4 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తము వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి ఆనియన్ బోండాలు క్రిస్పీగా రావాలంటే ఇంకొక టిప్ అండి, అది చూపిస్తాను. బాగా కాగిన ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. అందుకే నేను ఇవన్నీ కలుపుకోక ముందే పాన్ పెట్టి ఆయిల్ పోసుకోమని చెప్పానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, అందువల్ల ఇలా ఒక స్పూన్తో మొత్తము కలుపుకోవాలి. ఇప్పటి వరకు నేను వాటర్ అనేది వేయలేదండి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ ఇది మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము చేతిని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఈ తడితో మనము ఇవి బాల్స్ లాగా, అంటే ఉండలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టేసుకుందాము. ఫ్రై చేసేసుకుందాము.
బొండాలన్నీ టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకున్నాము. అంతే అండి, చూసారు కదా ఎంత సులభంగా మనకి ఆనియన్ బొండా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా, క్రంచీగా, రుచికరంగా చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి, చాలా బాగుతుంటాయి. మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేనే వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు వస్తాయి. అవి చూసి మీరు సమయం ఉన్నప్పుడు చక్కగా ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.